దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో తై అమావాస్య సందర్భంగా పండితులు ఆలయ మండపం వద్ద సోమస్కందమూర్తి అమ్మవారు జ్ఞాన ప్రసూనంబ ఉత్సవ మూర్తులను సుందరంగా ఆభరణాలతో వివిధ రకాల పుష్పాలతో అర్చకులు అలంకరించారు. ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో భరద్వాజ తీర్థానికి చేరుకొని స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామివార్లను చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యం అఖండ కుంభహారతి నీరాజన హారతి పట్టారు. తై అమావాస్య రోజున శ్రీకాళహస్తి స్వామి అమ్మవారిని భరద్వాజ మహర్షి కోరిక మేరకు అమావాస్య రోజున ఉదయం నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు. ధూపదీప నైవేద్యం సాయంత్రంగా స్వామి అమ్మవారు వెళ్లాలని భరద్వాజ మహర్షి కోరిక కోరతారు. అదేవిధంగా ప్రతి ఏడాది అమావాస్య రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి పెద్దరాజు ఆలయ ఏసీ కృష్ణారెడ్డి సూపరింటెండెంట్ సారథి తైతర్లు మరియు అధిక సంఖ్యలో మహిళలు స్వామి అమ్మవారిని అభిషేకం చూసి వీక్షించి పునీతులయ్యారు. जनमः आसनं समर्पयामि नवरत्नगदित सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि Thank you.